ఏపీలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు ఖరారు, 620 ఫార్ములాతో సీట్ల పంపకం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తులు, సీట్ల కేటాయింపులపై స్థూలంగా అవగాహన కుదిరినట్లు సమాచారం. ఏపీలో ఎన్నికలకు ఇంకా 6-7 మాసాల సమయం ఉన్నప్పటికీ ముందస్తుగా ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగుతున్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా ఒక మాట అనుకుంటే మంచిదన్న అభిప్రాయానికి రెండు పార్టీలు వచ్చాయని తెలిసింది. 6 లోక్సభ 20 వరకు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కు వదిలిపెట్టేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. లోక్సభ సీట్ల విషయంలో ఏ స్థానాలను కాంగ్రెస్ కు వదిలిపెట్టేది టీడీపీ ప్రతిపాదించినట్లు తెలిసింది. అసెంబ్లీ సీట్ల దగ్గరకు వచ్చేసరికి కాంగ్రెస్ లో ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న సీనియర్లు, ముఖ్యులందరికీ సీట్లు గ్యారంటీ ఇచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం, టీడీపీ ముఖ్య నాయకుల మధ్య ఢిల్లీలో ఇటీవల దఫదఫాలుగా నిర్వహించిన భేటీల్లో చాలా మటుకు రెండు పక్షాలు సీట్ల కేటాయింపులపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కాంగ్రెస్, టీడీపీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. తెలంగాణలో వలె నేరుగా రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉంటుందా లేదా అనే అంశం ప్రస్తుతానికి ఇతిమిద్దంగా తేలకపోయినా ఏదో ఒక రూపంలో అవగాహన, సర్దుబాట్లు ఉంటాయని, దానికైనా ముందు నుంచే ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం, అందుకనుగుణంగా పక్కా ప్రణాళిక ఎంతైనా అవసరమని ఇరు పక్షాలు అనుకుంటున్నట్లు తెలిసింది. అసెంబ్లీ స్థానాల దగ్గరకు వస్తే కాంగ్రెస్ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి, శైలజనాథ్, కోట్ల సుజాతమ్మ, జేడీ శీలం వంటి ముఖ్యులందరికీ సీట్లు వదిలేందుకు టీడీపీ సూచన ప్రాయంగా అంగీకరించింది. నేరుగా ఆ నేతలు ఎన్నికల బరిలోకి దిగకపోతే వారు సిఫార్సు చేసిన వారికి స్థానాలను టీడీపీ రిజర్వ్ చేయనుంది. మొత్తం మీద 20 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కు విడిచిపెట్టేందుకు సుముఖంగా ఉంది. కాగా అంతమంది అభ్యర్థులు దొరుకుతారా అనే అంశం చర్చల్లో వచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ కు వీలైనంత వరకు అసెంబ్లీ స్థానాలను తగ్గించి అది కోరిన లోక్సభ స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ కు టీడీపీ వదిలిపెడతానంటున్న లోక్సభ స్థానాల్లో చాలా మటుకు వైసీపీ సిట్టింగ్ సీట్లు లేదా టీడీపీ పరిస్థితి బాగా లేదని అంతర్గతంగా సర్వేల్లో నిర్ధారించిన స్థానాలు రాజంపేట, తిరుపతి, అరకు, కర్నూలు గతంలో వైసీపీ గెలిచినవి. అరకు, కర్నూలు ఎంపీలు టీడీపీలోకి ఫిరాయించారు. విశాఖపట్నంలో గతంలో పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. నర్సాపురం కూడా అంతే. కాకినాడ టీడీపీ సిట్టింగ్ స్థానమే అయినా జనసేన ప్రభావం ఎక్కువని, పైగా ప్రస్తుత ఎంపీ తోట నరసింహంపై ప్రజల్లో సానుకూలత లేదని టీడీపీ భావించింది. ఇక నర్సాపురంలో కూడా జనసేన ప్రభావం బాగానే ఉంటుందని టీడీపీ అంచనా వేసింది. కాంగ్రెస్ కు టీడీపీ విడిచిపెట్టే లోక్సభ స్థానాలు దాదాపు ఖరారయ్యాయి. కర్నూలు, రాజంపేట, తిరుపతి, విశాఖపట్నం, అరకు, కాకినాడ లోక్సభ స్థానాలను కాంగ్రెస్ కు టీడీపీ ఇవ్వనుంది. కర్నూలు, తిరుపతి, కాకినాడ, అరకులం కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, చింతామోహన్, పల్లంరాజు, వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ పోటీ చేస్తారని చెబుతున్నారు. విశాఖపట్నం నుంచి మాజీ ఎంపీ టి సుబ్బరామిరెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దించనుందని సమాచారం. రాజంపేట విషయంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైంది ఇంకా స్పష్టత రాలేదు. నర్సాపురం లోక్సభకు రాష్ట్ర మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పోటీ చేసేటట్లయితే ఇప్పుడు పేర్కొన్న 6 ఒక స్థానాన్ని కాంగ్రెస్ వదులుకుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీకి వట్టి పోటీ చేస్తారన్న వాదన సైతం ప్రచారంలో ఉంది.